రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వినాయక సాగర్ లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంత్రి పేరుపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుపతిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సత్యకుమార్ సాధారణ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం సాగించి జాతీయ కార్యదర్శి, ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదిగారని కొనియాడారు. సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మస్తాన్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు సుధాకర్, రవి, నాదమణి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయమే సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు సత్యకుమార్ పేరు మీద చేసి తదనంతరం స్థానిక ఉడా రోడ్ లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సత్యకుమార్ గారు సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఈ రోజు పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నారు. ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి మన ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ రోజు సత్యకుమార్ గారు జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము.